నమస్కారం రైతు భరోసా కార్యక్రమానికి స్వాగతం ఈనాటి అంశం పాలిహౌస్లలో పూల సాగు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు సంబంధించి పాలిహౌస్ నిర్మాణానికి సంబంధించి కొంత రాయితీలను కూడా ప్రోత్సహిస్తోంది మరి వాటికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఉద్యాన శాఖ ఉపసంచారకులు బి బాబు గారు రంగారెడ్డి జిల్లా నుంచి అదే విధంగా పాలిహౌస్ పూల సాగు చేస్తూ అనుభవం ఉన్న రైతు ఆర్ నరసింహారెడ్డి గారు అదే విధంగా పాలిహౌస్ పూల సాగు చేస్తూ అనుభవం ఉన్న రైతు ఆర్ నరసింహారెడ్డి గారు నాగశెట్టిపల్లి శామీర్పేట మండలం రంగారెడ్డి జిల్లా నుంచి మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ముందుగా మీకు రైతు భరోసా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం డిడి గారు చెప్పండి ముఖ్యంగా పాలిహౌస్ అంటే ఏంటో క్లుప్తంగా వివరిస్తారా పాలిహౌస్ అనేది ఇనుప పైపులతో ఏర్పర్చుకున్న స్ట్రక్చర్ అండి మనకు వాతావరణానికి అనుకూలంగా ఉండడానికి దాని మీద పాలిఫిలం కప్పుతాము పాలిఫిలం కప్పటం వల్ల మనకు అనుకూలమైన వాతావరణం అధిక దిగుబడి వస్తుంది దాన్నే పాలిహౌస్ అంటాము డిడి గారు చెప్పండి అదే విధంగా పాలిహౌస్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు కొంత రాయితీలను ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది మరి వాటికి సంబంధించి మీరేమంటారు దేశంలో ఎక్కడ లేని విధముగా తెలంగాణ ప్రభుత్వం పాలిహౌస్ కు 75% రాయితీ ఇస్తుందండి రాయితీ అనేది 200 మీటర్ల కానిచి 3 ఎకరాల వరకు రాయితీ ఇవ్వటం అనేది జరిగింది ఒక పాలిహౌస్ ఒక ఎకరంలో పాలిహౌస్ ఏర్పాటు చేసుకోవడానికి 33 లక్షలు ఖర్చు అవుతుంది దాంట్లో ప్రభుత్వం 25,32,000 రాయితీగా ఇవ్వటం అనేది జరుగుతుంది అదే కాక మొక్కలు కూడా పెంచుకోవడానికి ఒక ఎకరానికి 10 లక్షలు ఖర్చు జర్బెర పూల సాగు కోసం ఖర్చు అవుతుంది దాంట్లో కూడా 75% రాయితీ అనేది ఇవ్వటం తర్వాత ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ రైతులకు కూడా 95% రాయితీ ఒక ఎకరం వరకు ఒక ఎస్సీ ఎస్టీ రైతులకు ఒక ఎకరం వరకు ఇస్తుంది 95% సబ్సిడీ అంటే 33 లక్షలు ఉంటే 1,50,000 కడితే 31,50,000 ప్రభుత్వమే భరిస్తుంది ఓకే నరసింహారెడ్డి గారు చెప్పండి పాలిహౌస్ ఏర్పాటు చేసిన ముఖ్యుల్లో మొదటి వారు మీరే అసలు దీనికి సంబంధించి పాలిహౌస్ కి సంబంధించి మీకు ఎలా అవగాహన కలిగిందంటారు మేము 2004 లో వేసినాం మేడం పాలిహౌస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే చాలా ఇష్టము నేను అన్ని రకరకాల పంటలు పండిచాను ఆకరు గ్రేప్ కూడా పండిచాము ఈ గ్రేప్ పోయిన తర్వాత మళ్ళీ ఏం పండియాలి నేను ఆలోచన చేసి మనము ఈ పెళ్ళిళ్ళ చూస్తే ఫ్లవర్స్ డెకరేషన్ ఉంటుంది ఆ డెకరేషన్ చూసి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమొచ్చినాయి అని హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు పోతే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మహారాష్ట్రలో కొన్ని కర్ణాటకలో మాకు అడ్రస్లు ఇస్తే అక్కడ పోయి మేము కనుక్కొని అక్కడ ఎట్లా పండిస్తారు ఏం పండిస్తారు ఎట్లా పండిస్తారు అని చూస్తే వాళ్ళు పాలిహౌస్ చేసుకొని పూలు పండిస్తారు కాబట్టి అదేవిధంగా మరి మన స్టేట్లో కూడా కావాలని ఇక్కడ వచ్చి కమిషనర్ను అప్పుడు ఉండే ముఖ్యమంత్రిని కలిసి మరి మనకు కూడా ఇవ్వాలంటే మనకు ఫస్ట్ 5-6 గవర్నమెంట్ వాళ్ళు 25% సబ్సిడీ ఇచ్చారు మేడం ఓకే మరి ఈ పాలిహౌస్ అంటే ప్లాస్టిక్ ఇల్లు మనకి ఇల్లు ఎట్లనో చెట్ల కట్ల నువ్వు ఏది వేసుకున్నా సరే అనే ఉద్దేశంతో ఎక్కువ ఇల్డ్ వస్తుంది ఎక్కువ క్వాలిటీ వస్తుంది ఎక్కువ అమౌంట్ వస్తుంది తక్కువ వాటరు ఎక్కువ ఇన్కమ్ మళ్ళీ లేబర్ తక్కువ అన్నీ తక్కువ అందుకని పాలిహౌస్ వ్యవసాయం చాలా లాభసాటిగా ఉంటుంది ఓకే డిడి గారు చెప్పండి ఒక ఎకరాకు సంబంధించి పాలిహౌస్ కన్స్ట్రక్షన్కి మొక్కలతో సహా ఎంత ఖర్చు అవుతుందంటారు మొక్కలతో సహా పాలిహౌస్కి 45 లక్షలు ఖర్చు అవుతుంది మేడం ఈ ఇందులో రెండు విధాలు ఈ స్ట్రక్చరు పాలిహౌస్ ఇనుప పైపులతో ఏర్పాటు చేసుకునే స్ట్రక్చరు దానిపైన కప్పే పాలిఫిలం మొత్తం కలిపేసి 33 లక్షలు అవుతుంది దాంట్లో 75% రాయితీ మనకు 25 లక్షలు రాయితీ వస్తుంది 8 లక్షలు రైతు కట్టుకోవాలి ఈ మధ్య కొన్ని కంపెనీలు కూడా వచ్చిన రైతులు కూడా నేరుగా చేసుకోవచ్చు వాళ్ళు అట్లా ఏర్పాటు చేసుకున్న కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ చేసుకున్న వాళ్ళకు కూడా రైతుల అకౌంట్లో సబ్సిడీ ఇవ్వడం ఇక మొక్కలకు వస్తే ఒక జర్బెరా అనేది ఇక్కడ డెకరేషన్కి ఇక్కడ బాగా వాడతారు తర్వాత పెళ్లిల సీజన్ చూసుకొని జర్బెరా పూలు సాగు చేసుకోవటం మంచిది రైతులు అట్లా చేయటం వల్ల 10 లక్షలు ఖర్చు అనుకోండి మేడం దాంట్లో 8 లక్షలు సబ్సిడీ వస్తుంది 2 లక్షలు రైతు అది మాత్రం రైతే చేసుకోవాలి మొక్కలు పెంచడం అది రైతు అకౌంట్లో మేము డబ్బులు రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి పాలిహౌస్ లో మొక్కలకు సంబంధించి సాగు అనేది మీరు అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము ఈ పాలిహౌస్ లో 2004 నుంచి చేస్తున్నాం మేడం అప్పుడు పూలే వండిచ్చింటిమి పూలు అంటే జర్వరా కార్నేషన్ ఎక్కువ చాలా రోజులు వండిచినాము జర్వరా ఒకసారి వేస్తే 4 సంవత్సరాలు ఉంటుంది కార్నేషన్ 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు ఈ యొక్క జర్వరానే సాగు చేస్తున్నారు
మేడం. ఇప్పుడు కూడా ఎక్కువ మంది జర్బారనే సాగు చేస్తున్నారు. అంటే మన తెలంగాణలో కాక మన దేశంలో కాక మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాలీ హౌజ్ల పూలు ఎక్కువ సాగు చేస్తున్నాయి. ఓకే, డీడీ గారు మీరు చెప్పండి, పాలీ హౌస్ నిర్మాణం లేదా సాగు చేపట్టాలంటే అసలు రైతులు ముఖ్యంగా ఎటువంటి పద్ధతులను చేపట్టాలంటారు? ఇప్పుడు ఈ పాలీ హౌజ్ నిర్మాణం చేపట్టాలంటే ఎర్రటి గర్భ నేల కావాలి మేడం. దాని తర్వాత నీటి నాణ్యత, మట్టి నాణ్యత అనేది పరీక్ష చేయించుకోవాలి. దాని తర్వాతే పాలీ హౌజ్ నిర్మాణం చేసుకోవటం మంచిది. ఈ నీటి నాణ్యత అనేది ఈసీ అనేది ఉంటుంది. ఆ ఈసీ ఒకటి కంటే తక్కువ ఉండాలి. పిహెచ్ ఊదజని అని ఉంటుంది, మట్టి యొక్క ఊదజని, అది మాత్రం 6.5 నుంచి 7 వరకు ఉండవచ్చు మేడం. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, మీ అనుభవం అంతా చెప్పండి, ఏ పూలు ముఖ్యంగా పాలీ హౌస్లో సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు? ఈ పాలీ హౌస్లో ముఖ్యంగా జర్వర, కార్నేషన్, గులాబీ ఎక్కువ ఉంటుంది మేడం. ఒకసారి వేసుకుంటే జర్వర 3-4 సంవత్సరాలు ఉంటాయి, మరి కార్నేషన్ 2.5 సంవత్సరాలు ఉంటాయి, గులాబీ అయితే 7-8 వరకు ఉంటాయి. అందుకని ఎక్కువ మంది అంటే మన దేశంలో కాక వేరే దేశాల్లో కూడా ఎక్కువ మంది జర్వర, కార్నేషన్, గులాబీ పండిస్తున్న అవి కాక ఆర్కేడు ఇంకా రకరకాల పూలు కూడా పండించుకోవచ్చు. ఓకే, డీడీ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ పాలీ హౌస్లో సాగు చేయి ప్రత్యేకించి ఏమైనా పూలు ఉన్నాయంటారా? ఉంటే అవి ఏంటో వివరిస్తారు. ఇప్పుడు కట్ ఫ్లవర్స్ అని ఇప్పుడు వారు చెప్పినట్టు, మన నరసింహారెడ్డి గారు చెప్పినట్టు జర్బెరా, కార్నేషన్, గులాబీ, చామంతి, ఆర్కిడ్, ఇవన్నీ కట్ ఫ్లవర్స్ పాలీ హౌస్లో పెంచడం. ఈ పూలే కాకుండా కూరగాయలు కూడా పెంచుకోవచ్చు మేడం. కూరగాయలు క్యాప్సికం, కలర్ క్యాప్సికం, చెర్రీ టమాటా, తర్వాత యూరోపియన్ కుకుంబర్, ఇవన్నీ పండించుకోవచ్చు. పాలీ హౌస్ అనేది ఒకటి ప్రొటెక్టెడ్ కల్చర్, రక్షిత సేద్యం కిందకి ఉపయోగపడేది. పంటలో మన కట్ పూలు వేసుకోవటం వల్ల దిగుబడి మాత్రం 4-5 రేట్లు ఎక్కువ వస్తుంది బయట పండించిన దానికంటే. అందుకే దీనికి ప్రాముఖ్యత పెరిగింది. అయితే చెప్పండి డీడీ గారు, ముఖ్యంగా ఈ పాలీ హౌస్లో చీడపీడలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ చీడపీడలు లాంటివి సోకితే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు పాలీ హౌస్ మనం ఒక ఎకరం వేస్తే మేడం 30% ఓపెనింగ్ ఉంటుంది. ఇది నేచురల్ NVPH అంటాం, నేచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్. అంటే దీంట్లో 30% ఓపెనింగ్ ఉంటుంది. ఒక ఎకరం వేస్తే 10 క్వింటల్ మందము ఓపెనింగ్, సైడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే వెంటిలేటర్ గాలి బయటకు వస్తుందో దాని ద్వారా వస్తుంది. సైడ్నేమో ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేస్తాము. ఈ చీడపీడల బెడద బయట దానికంటే ఇందులో తక్కువ ఉంటుంది, కానీ అది కనబడుతుంది మనకు. అది మన థ్రిప్స్ అండ్ మైట్స్ అటాక్ కనబడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన కెమికల్స్ ఉన్నాయి, మోనోక్రోటోపాస్ కానీ, ఎసిపేట్ కానీ స్ప్రే చేయవచ్చు. కానీ బయటతో పోల్చుకుంటే ఇక్కడ చీడపీడల బెడద చాలా తక్కువ మేడం. ఎందుకంటే ఓపెనింగ్ 30% ఉంటుంది. మొత్తం క్లోజ్డ్ స్ట్రక్చర్ ఇది. అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి పాలీ హౌస్ ఏర్పాటు చేశారు. సంవత్సరం అంతా పంట పండియటానికి సీజన్తో సంబంధం లేకుండా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట తీయటం, మనకు క్వాలిటీ నాణ్యత రావటం, మార్కెట్లో మంచి ప్రైస్ రావడానికి ఈ పాలీ హౌస్ నిర్మాణం ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం ముందుకొచ్చింది. ఓకే, నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ పాలీ హౌస్ పంటల సాగులో ఎటువంటి సవాళ్ళు అనేవి ఎదురవుతాయి? మీరు ఇంతవరకు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? గాడుపులు ఎక్కువ వచ్చినప్పుడు మీది ప్లాస్టిక్ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. మరి ఆ ఎంత ఎగిరిపోతే అంత మనం ఇమీడియట్లీ ఆ కవర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎండాకాలంలో మీద జాలి ఉంటుంది, ఆ జాలి క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేడిగా తగలకుండా అది వేసుకోవాలి. సైడ్స్ కూడా ఓపెన్ చేసుకుంటే మంచి గాలి వచ్చి ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పాలీ హౌస్ చాలా బాగుంటుంది మేడం. మీకు తెలిసిన కూరగాయలకు సంబంధించి ఇంకా ఎక్కువగా ఎటువంటి కూరగాయలు సాగు చేసే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పుడు ఈ ఎక్కువ మంది పూలు సాగు చేస్తున్నారని ఉద్దేశంతో మనం కూరగాయలు కూడా సాగు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఎక్కువ అయితే ఇందులో వండించేది క్యాప్సికము, టమాటా, కుకుంబర్ ఇంకా ఇవి కాకుండా కూడా సొంతగా చేసుకుంటే వాళ్ళు ఈ ఆకుకూరలు కూడా వండించుకోవచ్చు మేడం. ఆకుకూరల వల్ల కూడా చాలా లాభం వస్తుంది, ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ఎక్కువ పీరియడ్ ఉంటుంది, కాబట్టి అది కూడా చాలా లాభసాటిగా ఉంది. డీడీ గారు మీరు చెప్పండి, ఈ పాలీ హౌస్ పంటల సాగులో ముఖ్యంగా మనం పంటల సాగుకు సంబంధించి ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? అసలు ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకుంటారు?
ప్రణాళిక అనేది ప్రైమరీగా మొట్టమొదటిగా మన భూమి యొక్క అనుకూలత చూడాలి మేడం. దాని తర్వాత ఖర్చు, ఖర్చులో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత అనేది చూసుకోవాలి. ఆ ప్రణాళిక తయారు చేసిన తర్వాత మనకు మంచి కంపెనీ ఎంపిక చేసుకోవాలి. స్ట్రక్చర్ భూమి అనుకూలంగా ఉంది. సపోజ్ భూమి 2 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలు ఎకరంలోనే పాలి అవుతుంది. ఎందుకంటే చుట్టూ ఈ విండ్ బ్రేక్స్ గాలి రాకుండా, ఎండాకాలం సుడి గాలి వస్తుంది. ఆ సుడి గాలికి యాక్చువల్గా పాలి హౌస్ 120 కిలోమీటర్ స్పీడ్ ఉన్న గాలిని తట్టుకోవాలి. కానీ ఒక్కోసారి సుడిగాలి ఎక్కువ తీవ్రత వచ్చినప్పుడు ఆ సుడిగాలి వల్ల ఇది స్ట్రక్చర్ ఎగిరిపోయే అవకాశం ఉంది. షీట్ కదా, పాలి షీట్ కదా, అది ఎగిరిపోకుండా ఏం చేయాలంటే మనకు ఎంచుకునేటప్పుడే మనకు ఉత్తర దక్షిణమేమో ఈ గట్టరు వేసుకోవాలి. ఈ ఓపెనింగ్స్ అనేది మన పడమర తూర్పు వేసుకోవాలి. గాలికి వీలుగా ఉండాలి. లాస్ట్ది మాత్రం అది రివర్స్ ఉండాలి వేడి గాలి పోవటానికి. ఓకే, నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, పాలీ హౌస్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు ప్రతిదాని కూడా ఒక అసోసియేషన్ అవసరం మేడం. అందుకనే మేమేందంటే ఈ పాలీ హౌస్ ఇంకా డెవలప్ కావాలి, అందరికి తెలవాలి అనే ఉద్దేశంతో అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఇది 2010లో రిజిస్ట్రేషన్ చేసి మేము పాలీ హౌజ్లో, మా దగ్గర ఇప్పుడు పాలీ హౌజ్లో 400 మంది వరకు ఉన్నారు మేడం. ఇప్పుడు కూడా ఇంకేం చేస్తున్నామంటే ఇంకా దీన్ని విస్తరించి ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా కూడా ఎక్కువ మంది చేసుకొని దీన్ని మన మొత్తం మన తెలంగాణలో కాక నేషనల్లో కూడా దీన్ని మా యొక్క ప్రత్యేకత తెలపాలనే ఉద్దేశంతో మేము దీన్ని అసోసియేట్ చేయడం జరిగింది. ఓకే, రీడిగా మీరు చెప్పండి, బెడ్ నిర్మాణం మొక్కల ఖరీదుపై కూరగాయల పంటకు ముఖ్యంగా ఎంత సబ్సిడీ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కూరగాయ పంటలకు వచ్చేసరికి యూరోపియన్ కుకుంబర్ కానీ క్యాప్సికమ్ కానీ వేస్తాము. వేసేటప్పుడు దానిలో ఖర్చు ఒక ఎకరానికి బెడ్ మొక్కల ఖర్చు మొత్తం కలిపి 560,000 అవుతుందండి ఒక ఎకరానికి. ఈ 560,000లో 75% సబ్సిడీ, 420,000 ప్రభుత్వం సబ్సిడీకి ఇస్తుంది, 160,000 మాత్రం రైతు బిడ్డ. అది కూడా మనము రైతు యొక్క అకౌంట్లోనే ఈ 420,000 అనేది రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది మేడం. ముఖ్యంగా వాతావరణానికి సంబంధించి అనుకూలమైన మొక్కలు ఏమంటారు? కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే పాలి హౌజ్లో కొంత కూరగాయలు కొంత పూలు కూడా వేసుకొని మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది మేడం. ఎందుకంటే మనకు అనుకూలించి, మన మార్కెట్కి అనుకూలించి, మనం ఏదైతే మార్కెటింగ్ చేస్తామో, ఏదైతే అమ్ముకోగలుగుతామో అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నరసింహ గారు చెప్పండి, అదేవిధంగా ఒక అనుభవం ఉన్న రైతుగా తోటి రైతులకు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ మీరు ఇస్తుంటారు? ఇప్పుడు నా అనుభవం ప్రకారం ఏంటంటే వ్యవసాయంలో నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయడం జరిగింది, ఇప్పుడు కూడా చేస్తున్నాము. మరి అవతల 10 ఎకరాలు వేసుకుంది ఒకటే, 1 ఎకరా వేసుకుంది ఒకటే. ఇంట్లో నీళ్లు తక్కువ ఉంటాయి, లేబర్ తక్కువ ఉంటుంది, కష్టపడేది కూడా తక్కువ ఉంటుంది, మళ్ళీ స్ప్రేలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ రైతులు, అందరు రైతులు, ప్రతి రైతు కూడా మరి ఈ పాలీ హౌజ్లు వేసుకొని అభివృద్ధి చెందగలరని నేను కోరుతున్నాను మేడం. ఓకే, డీడీ గారు మీరు చెప్పండి చివరిగా, అంటే మన టీవీ చూస్తున్న రైతులు ప్రతి ఒక్కరికి ఈ పాలీ హౌస్ నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా తీసుకోవాల్సిన పద్ధతులను గురించి ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు పాలీ హౌజ్ సబ్సిడీ ప్రవేశపెట్టడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో మన దగ్గర ఓన్లీ 30% మాత్రమే ప్రొడక్షన్ ఉంటే బయట రాష్ట్రాల నుంచి మనం పూలు కానీ కూరగాయలు కానీ తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. కరువు దృష్ట్యా, నీళ్లు తక్కువ ఉన్న దృష్ట్యా, తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించాలనే దృష్టితోటి ఈ పాలీ హౌజ్ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా దానికి ప్రూవ్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఒక రైతు ఒక ఎకరం పాలీ హౌజ్లో వేసుకుంటే 5 నుంచి 6 రెట్ల దిగుబడి సాధించిండు పూల సాగులో. ఒక జర్బెరా వేసుకుంటే ఒక రైతు ఒక ఎకరంలో నెలకు ఆయన ఖర్చు 100,000 రూపాయలు అతనికి ఇన్కమ్ వస్తుంది. 12 నెలలు 12 లక్షలు వస్తుంది. రోజుకి 3,000 పూలు వస్తాయి. ఇంటూ 365 రోజులు అంటే దాదాపు 11 లక్షల పూలు. యావరేజ్గా మనము 2.5-3 రూపాయలు, ఒక్కోసారి 10 రూపాయలకు ఒక పువ్వు కూడా పోతుందండి. యావరేజ్గా 3 రూపాయలు వేసినా కూడా 10 లక్షలు అంటే 30 లక్షలు, అంటే ఒక 15 లక్షలు ఖర్చు భూమిని కూడా మిగిలింది. ఇందులో ఫెర్టిగేషన్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎప్పటికప్పుడు 3019 ప్రతి 15 రోజులు ఒకసారి ఫెర్టిగేషన్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ ఉంటుంది, హార్వెస్టింగ్ ఉంటుంది, తర్వాత బాక్సెస్ ఉంటాయి, ప్యాకింగ్ చేసి పూలు ఢిల్లీ పంపిస్తారు, కాకినాడ పంపిస్తారు, మన బెంగళూరు పంపిస్తారు. కాబట్టి ఇందులో రైతులు
పాలీ హౌస్ని సక్రమమ పద్ధతిలో కొద్దిగా అవగాహనతోటి మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. ఈ పాలీ హౌస్ చేపట్టే రైతులు మంజూరితో పాటు వాళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు శిక్షణ ఇచ్చినప్పుడు మూడు రోజులు శిక్షణ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఒడిదుడుకులు దాంట్లో ఉన్న లాభాల గురించి చెప్పటం ఉపయోగాల గురించి చెప్పటం అనేది జరుగుతుంది. ఏ పాలీ హౌస్ రైతులు కూడా నష్టపోవద్దనే ఉద్దేశంతో మేము వాటి వాళ్ళని యొక్క ప్రాముఖ్యతని పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అయితే మేము రంగారెడ్డి జిల్లాలో ఒక 223 ఎకరాలు మంజూరు చేయటం అని జరిగింది. 221 మంది రైతులకు మంజూరు చేయడం. దాంట్లో ఇప్పటి వరకు 100 ఎకరాల్లో ప్లాంటేషన్ అయిపోయింది. చాలా మంచిగా ఉన్నారు. దాంట్లో వీరు నరసింహారెడ్డి గారు ఇందాక చెప్పినట్టు మన జిల్లాలో రంగారెడ్డి జిల్లా మన తెలంగాణలో మొదటి స్థానం ఉంది ఈ పూల సాగులలో. ఇక్కడ రైతులు వారు కూడా అసోసియేషన్తో చాలా మీటింగ్లు పెట్టారు. ఇంతకుముందు వారు నబార్డ్ నుంచి కూడా ఒకటి రిజిస్ట్రేషన్ చేయించారు, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అని. అది కూడా మంచిగా ముందుకు పోతుంది. ఈ గుడి మల్కాపురంలో ప్రతిరోజు ఈ పాలీ హౌజ్లో పండించిన జరిపెర పూలని రైతులు పొద్దున 7 తీసుకొచ్చి హోల్సేల్లో అమ్మటం అనేది జరుగుతుంది. అయితే ఏంది ఇందులో ఒకటి చెప్పదగిన సూచన ఏంటంటే ఈ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఆ సీజన్ బట్టి జస్ట్ 75 డేస్లో పూలు వచ్చేస్తుంది. కనుక ఆ మార్కెట్ ఏ రోజు ఎప్పుడు సీజన్ వస్తుంది దాన్ని బట్టి మన పూలు ఇది త్రూ అవుట్ ది ఇయర్ వేయచ్చు అన్నట్టు. పాలీ హౌస్ యొక్క త్రూ అవుట్ సంవత్సరం పొడవునా కల్టివేషన్ చేయడానికి మనం పాలీ హౌస్ నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది. డిడి గారు చెప్పండి, ముఖ్యంగా బెడ్ నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందో వివరంగా వివరిస్తారు. బెడ్ నిర్మాణము ఏ విధంగా ఉంటుందంటే మేడం, బాటము టాప్. ఇప్పుడు జర్బెర ఉంది, బాటం ఏమో మనకు 80 సెంటీమీటర్లు ఉండాలి బెడ్ పైకి వచ్చేసరికి 50 సెంటీమీటర్లు ఉండాలి. అట్లాగే బెడ్ యొక్క ఎత్తు 45 సెంటీమీటర్ అంటే అడుగున్నర ఎత్తు ఉండాలి. అట్లా వేయటం వల్ల మనకు మనుషులు నడిచేటట్టు ఈ బెడ్కు ఈ బెడ్కు మధ్యన ఒక అడుగున్నర దూరం ఉండాలి మనుషుల నుంచి. ఇది బెడ్ల తయారీ. ఒక ఎకరానికి బెడ్లు మనం మొక్కలు 30 సెంటీమీటర్లు ఒక మొక్క పెడతాము. అంటే ఒక స్క్వేర్ మీటర్కు ఒక చదరపు మీటర్కు 6 మొక్కలు అంటే 21 మొక్కలు వస్తాయి జర్బెర అయితే. అదేవిధంగా మనం కార్నేషన్ అయితే బెడ్ కొద్ది తక్కువ హైట్ ఉంటుంది, ఒక 15 సెంటీమీటర్కు ఒక మొక్క పెడతాము. అంటే ఒక స్క్వేర్ ఒక చదరపు మీటర్కు 21 మొక్కలు వస్తాయి. అంటే ఒక ఎకరానికి 84,000 మొక్కలు వస్తాయి. కాబట్టి దానికి కాస్టు 25 లక్షల కాస్ట్ అవుతుంది ఒక ఎకరానికి. అందులో 18,97,000 సబ్సిడీ 75%. ఇక్కడ జర్బెరకు వచ్చేసరికి 10 లక్షల కాస్ట్ అవుతుంది, 8 లక్షల సబ్సిడీ 75% ఇవ్వటం అనేది జరుగుతుంది. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, ముఖ్యంగా పూలు అనేవి ఎక్కువగా ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు, వాటికి సంబంధించి వివరాలు అందిస్తారు? పూలు మనకు గుడిమల్కాపూర్లో ఒక చాలా పెద్ద మార్కెట్ ఉంది, పూల మార్కెట్. అక్కడ మనము ఈ పూల మార్కెటింగ్ చేసుకుంటాము. మరి మన ఇప్పుడు మన స్టేట్లో పండిన పూలు అంత సరిపోతలేవు కాబట్టి ఆ గుడిమల్కాపూర్కు మహారాష్ట్ర కర్ణాటక నుంచి చాలా ఇప్పుడు కూడా అక్కడికి వస్తున్నాయి. మరి మనం కూడా మన రైతులకు ఏముందంటే ఇన్ని పూలు వండిస్తే ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, మరి 200 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడి నుంచి ఎట్లా వస్తాయి మార్కెట్కి అనేది ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం మాట కాకుండా మనకు రోజు 700 కిలోమీటర్లకెళ్ళి వస్తున్నాయి. ఇది పూనా నుంచి కర్ణాటక నుంచి వస్తుంది. కానీ అదేవిధంగా మనం 700 కిలోమీటర్లకు పోల్చుకుంటే మన 200 కిలోమీటర్లు పెద్ద ప్రాబ్లం లేదు. బస్సులలో కానీ ఆటోలో కానీ ఎట్లకైనా తెచ్చుకోవచ్చు. అంటే నన్ను చాలామంది అడుగుతు సార్, ఇంత దూరం ఉంది, ఈ పూల మార్కెట్ ఎట్లా తెచ్చుకోవాలని అడుగుతారు. కానీ అది సిద్ధ నేనేం చెప్తున్నా అంటే అది పెద్ద ట్రాన్స్పోర్ట్ పెద్ద ప్రాబ్లం లేదు. ఆటోలు వేసుకోవచ్చు, బస్సులో వేసుకోవచ్చు, పంపించవచ్చు అని మన రైతులే మనకు ఢిల్లీకి పంపిస్తారు రోజు. ఎట్లా ట్రైన్లో మళ్ళీ ఫ్లైట్లో కూడా పంపించుకుంటున్నారు. ఢిల్లీకి పంపించినప్పుడు మన హైదరాబాద్ మార్కెట్కి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ట్రాన్స్పోర్ట్ పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి మీరు పండించి ఎక్కువ సంపాదించుకోవాలని చెప్తున్న వాటి గుడిమల్కాపూర్లో కూడా ఇంకా మేము ఏం చేసినామంటే ఆక్షన్ సెంటర్ అని ఒక అప్లికేషన్ పెట్టినాము కమిషనర్కు ముఖ్యమంత్రికి పెడితే వాళ్ళు 1/2 ఎకరే ఇచ్చారు మన గుడిమల్కాపూర్లో. అక్కడ ఆక్షన్ సెంటరు, కోల్డ్ స్టోరేజీ, మీటింగ్ హాళ్ళు కట్టిపిస్తేందుకు మన ప్రభుత్వము
ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ శాంక్షన్ కూడా ఇస్తుంది. డీటీగా చెప్పండి, మీరు పాలీహౌస్ పంటల సాగుకు సంబంధించి సైజులు మాదిరిగా వివరిస్తారా? పాలీహౌస్ పరిమాణాలు నాలుగు రకాలు. ఒకటి 200 నుంచి 500 స్క్వేర్ మీటర్ ఉంటుంది. అది పొడవు 28, ఎడల్పు 20 ఉండాలి. అంటే పొడవు 60%, 40% ఎడల్పు ఉండాలి. ఈ ఐదు ఇది మొదటిది కొద్ది చిన్నది పరిమాణం కాబట్టి కొద్ది ఒక స్క్వేర్ మీటర్కు చదరపు మీటర్కు 935 రూపాయలు అవుతుంది. అదే రెండో స్ట్రక్చర్కి వచ్చేసరికి 560 x 1008 వరకు ఉంటుంది. అది దాని యొక్క పొడవు ఎడల్పు 60-40లో తీసుకోవాలి. అదేవిధంగా నీకు మూడో విధానానికి వచ్చేసరికి 1008 x 2080 స్క్వేర్ మీటర్ వరకు ఇస్తాము. అట్లాగే నాలుగోది ఏంటంటే 2080 x 4000 స్క్వేర్ మీటర్ అంటే 1 ఎకరం వరకు ఇస్తాము. అది పొడవు ఏమో 84, ఎడల్పు ఏమో 48 మీటర్లలో పోవాలి. ఎప్పుడైనా పొడవు 60% మనం ఇల్లు కట్టుకున్నట్టే పొడవు ఏమో కొద్దిగా ఎక్కువ ఉండాలి, దీర్ఘచతురస్రంలో ఎడల్పు తక్కువ ఉండాలి. ఈ విధంగా కట్టుకుంటే మనకు గాలి బెడద లేకుండా, గట్టర్ మాత్రం ఉత్తర దక్షిణంలో మనం వాలుకు వచ్చేటట్టు 2% స్లోప్ ఉండేటట్టు. ఈ పాలీహౌస్ అనేది మనకు కింద ఫుట్టింగ్ అంటారు, మన నేలలో 3 నుంచి 4 అడుగులు పైపు దించేసి దానిపైన ఫుట్టింగ్ బెడ్ హైట్ వరకు పైపించి దాన్ని 76 ఓడితో పైపుతో జాయింట్ చేయాలి. ఈ 4 నుంచి 4.5 మీటర్ హైట్లో మనం గట్టారు అంటే నీళ్లు పోయేటట్టు, ఆ పాలీహౌస్ పైన సీట్ మీద వచ్చే నీళ్లు పోయేటట్టు 1 to 1.2% స్లోప్ మెయింటైన్ చేస్తే ఆ నీళ్ళు అనేది వెళ్తాయి. దానిపైన వెంటిలేషను అది 2 to 2.5, మొత్తం ఈ రిడ్జ్ హైట్ 6.5 నుంచి 7 మీటర్ల వరకు ఆ రిడ్జ్ హైట్ అనేది ఉండాలి గాలి. ఎందుకంటే వేడి గాలి బయటికి పోవాలి, చలిగాలి లోపలికి రావాలి. అందుకే మనం వెంటిలేటర్ అని అంటాం. వెంటిలేటర్ 1.2 వెంటిలేటర్ ఉంటుంది. ఇవి పాలీహౌజ్ డిఫరెంట్ సైజెస్ ప్రతిపాదించిన సైజెస్, ఈ సైజెస్తో ఇస్తున్నాం. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ పాలీహౌజ్ పంటల సాగులో ఏ పంటల్లో ముఖ్యంగా రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది? అంటే కూరగాయలకు సంబంధించి ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉందా, లేకపోతే పూల మొక్కలు? అయితే ఈ పాలీహౌజ్లో పూల మొక్కలతోటే ఎక్కువ లాభం పొందుతారు ఎవరు రైతులు. ఎందుకంటే ఒకసారి పూల మొక్కలు వేస్తే 3-4 ఏళ్ళు ఉంటుంది. అదే కూరగాయలు వేసుకుంటే ఏమవుతుందంటే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరంలో మళ్ళీ మళ్ళా వేరే మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందులో ఏమవుతుందంటే గ్యాప్ వస్తుందన్నమాట. అంటే ఒక మొక్క తీసి ఇంకో మొక్క పెడితే అక్కడ గ్యాప్ వస్తుంది. కాబట్టి మరి పూలు వేసుకుంటే ఇప్పుడు 4-5 సంవత్సరాలు ఉంటాయి, 7-8 సంవత్సరాలు కూడా ఉంటాయి. కాబట్టి పూల మొక్కలే చాలా లాభం ఉంది. ఇప్పుడు మొత్తం మన దగ్గర లేక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాలీహౌజ్లో పూల మొక్కలు చేసి ఎక్కువ లాభం కూడా పొందుతారు. అంటే మరి ఈ పూల మొక్కలు ఎక్కువైన ఉద్దేశంతో కూరగాయలు కూడా కావాలనే ఉద్దేశంతో కూరగాయలు పండిస్తారు. కాబట్టి కూరగాయల కంటే పూలే లాభ సాటి అని నేను అనుకుంటున్నా. మన అందరు కూడా పూలతోటి ఎక్కువ లాభం పొందుతున్నారు. ఓకే, నరసింహారెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా మీరు పాలీహౌస్కి సంబంధించి శిక్షణ కూడా ఇస్తుంటారు, మరి మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా సంప్రదించిన వాళ్ళ రైతులకు సంబంధించి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తుంటారు? ఈ పాలీహౌజ్ వేసుకున్న రైతులు 90% మన ఫామ్కి వచ్చి చూసి మన సలహా ఎట్లా చేయాలి ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ అప్లై చేయాలి అని నా యొక్క సలహాలు తీసుకున్నారు మేడం 90%. అదేవిధంగా మన స్టేట్ రైతులే కాక వేరే స్టేట్ రైతులు, వేరే స్టేట్ ఫార్మర్స్ కూడా వచ్చి మన ఫామ్కి వచ్చి చూసారు. ఇంకా అదేవిధంగా అండమాన్ నికోబారు పాకిస్తాన్ అగ్రికల్చర్ కమిషనర్ కూడా వచ్చింది మేడం మన దగ్గరికి. మళ్ళీ గుజరాత్ పాకిస్తాన్ అగ్రికల్చర్ మినిస్టరు, మరి మన కేసీఆర్ కూడా మన ఫామ్కి వచ్చింది మేడం. ఫామ్కి వచ్చి ఆయన కూడా మన ఫామ్ చూసిండు మేడం. చూసే ఆయన అంటే మాది తక్కువ, మాది 1 ఎకరా ఉంటుంది సార్, 10 ఎకరాలు వేసుకుండు. ఇప్పుడు రోజు మళ్ళీ రాయనగర్ స్టూడెంట్స్, ఇంకా వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా మన దగ్గరికి వస్తారు. రైతులందరూ కూడా చాలా మట్టుకు 5% తప్ప 95% మన ఫామ్కి వచ్చిన వాళ్ళు మేడం. అందరు కూడా సలహాలు తీసుకుంటారు, మళ్ళీ ఇప్పుడు ఇంకా కూడా సలహాలు తీసుకుంటారు, ఇప్పుడు కూడా అడుగుతారు. అంటే మన స్టేట్ కాక వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఫోన్లు కూడా చేస్తున్నారు మేడం. ఇంకా కొందరు ఏంటంటే నాది ఈ టీవీలలో ఉంది కాబట్టి ఇప్పుడు లండన్ అమెరికాకి వెళ్ళి కూడా ఫోన్ చేస్తున్నారు మేడం. మన వాళ్ళు అక్కడుండి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, సార్ మాకు ఇక్కడ బోర్ కొడుతుంది అక్కడ వచ్చి పాలీహౌజ్ చేసుకుంటాం, మీ సలహా కావాలని కూడా కోరుతున్నారు మేడం. అందరు కూడా సలహా ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా డీడీ గారు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సలహాలు సూచనలు పాలీహౌస్కి సంబంధించి, పాలీహౌస్ పంటల సాగుకు సంబంధించి అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.
ఇదే అంశంపై అదనపు సమాచారాల కోసం మాకు సంప్రదించాల్సిన మా చిరునామా అదనపు సమాచారం బి బాబు ఉద్యాన ఉప సంచాలకులు ఉద్యాన శాఖ రంగారెడ్డి జిల్లా ఫోన్ నంబర్ 8374449818 సో చూసారు కదండి ఇది ఇవాల్టి రైతు భరోసా కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను నమస్తే।